హలో అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం కుకీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. జనరల్గా కుకీస్ అంటే మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకుంటాం కదా, అయితే ఇందులో కంప్లీట్గా ఓట్స్తోనే ప్రిపేర్ చేస్తున్నామండి. బెల్లం పంచదార కాకుండా పటిక బెల్లం యూజ్ చేస్తున్నాము. పటిక బెల్లం పిల్లలు ఎవరైతే ఎనమిక్గా ఉంటారో, ఐరన్ డెఫిషియన్సీస్తో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుందండి బ్లడ్ పర్సంటేజ్ పెరగటానికి. జనరల్గా కుకీస్లో బటర్ ఎక్కువ యూజ్ చేస్తారు కదండి, ఇందులో మనం బటర్ కూడా వాడట్లేదు, కేవలం నెయ్యి, అది కూడా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రెసిపీని మా పిల్లలిద్దరూ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే ఇంగ్రీడియంట్స్ మీకు అర్థం కాకపోవచ్చు అని నేను అన్నీ స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పక ట్రై చేసి చూడండి. ఇంకా బయట ఎప్పుడు మీరు కుకీస్ కొనుక్కోరు. దాని తర్వాత మీరు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ పించ్ వేసుకుని మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేయండి. ఇంకా మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయండి. పుట్టి, నువ్వు కూడా మిక్స్ చేస్తావా? అన్నయ్య గిన్నె పట్టుకుంటాడు, నువ్వు మిక్స్ చేయి. మిక్స్ చేయి. ఇప్పుడు ఈ ట్రీని లోపల పెట్టాలి. లోపల పెట్టి తలుపేసి ఇక్కడ ప్రీహీట్ చేసిన అవెన్లో కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్ పెట్టుకొని 20 నిమిషాల పాటు
కుక్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ లేకపోతే బాండీని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకొని 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బేక్ అయిపోయింది, తిందాం. కేర్ఫుల్. వీటిని ఇప్పుడు కంప్లీట్గా ఆరనివ్వాలి. ఆరితే మంచిగా క్రంచీగా ఉంటాయి. మన కుకీస్ రెడీ అయిపోయా చూడండి, చక్కగా కాలిపోయాయి కూడా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉంటాయా. వెల్కమ్ చేసి పట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హెల్దీ ఇంకా టేస్టీ కుకీస్ మీ అందరికీ బాగా నచ్చాయని, మీరందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.